ఇంటికి పోతున్నాం, జాగ్రత్త చూసుకోవాలి. ఎట్లా బాగా చూసుకున్నారా? అసలు బొమ్మ హాస్పిటల్లో డబ్బులు కట్టించుకున్నారు మా దగ్గర ఆరోగ్య ఆటో హాస్పిటల్లో డబ్బులు కట్టించుకొని ఏ రోజు ట్రీట్మెంట్ చేశారు. మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద, ఇంకా ఆరోగ్యశ్రీ కింద చూస్తాము, ఇంకా మీరు డబ్బులు కట్టలేకుంటే ఆరోగ్యశ్రీ తీసేసుకుని ఏమైనా ఊరికే వెంటిలేటర్ మీద పెట్టినట్టు ఫోటోలు తీసుకున్నారు. మేము మళ్ళీ మీ ఈమెకు ఫోటో మాత్రం తీసేసుకొని తర్వాత ఈమెకు ఇది అవసరం అవుతుంది అది అవసరం అవుతుందని మమ్మల్ని ఊరికే డిప్రెషన్ లెక్ పంపించేసి చాలా ఇబ్బంది పెట్టేశారు. కొంచెమైనా పేషెంట్ కి సపోర్ట్ చేయకుండా మేము వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద ఆడ పేషెంట్ ఉన్నట్లే రోజు మాకు మెసేజ్లు వస్తాయి మేము ఇక్కడికి వచ్చేసినా కూడా. మమ్మల్ని ఏమో డిశ్చార్జ్ చేసి పంపించేశారు. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? ఆరు రోజులైంది. ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ లో వచ్చారు, ఆరు రోజులైంది కదా. ఎట్లా చూసుకున్నారు ఇక్కడ? ఇక్కడ మాత్రం చాలా బాగా చూసుకున్నారు. పేషెంట్ కి బాగా సపోర్ట్ గా ఉండి నీకేం కాదు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి బాగా ధైర్యం చెప్పి టైం కి ఫుడ్ ఇవ్వడము, ఏ టైంలో అయినా కూడా ఇది గవర్నమెంట్ ది అని అనుకోకుండా ఏ టైంలో అయినా కూడా డాక్టర్స్, ప్రతి డాక్టర్ భలే సపోర్ట్ చేశారు. ఏ ఊరు మమ్మీ? రామాపురం బయారెడ్డి గారు. రామాపురం బయారెడ్డి గారు అంటే కార్పొరేట్ హాస్పిటల్లో బాగా సఫర్ అయినారు, కోవిడ్ కేర్ సెంటర్ లో మీకు బాగుంది డిశ్చార్జ్ కూడా చేశారు, రికవర్ అయిపోయినారు. చాలా సపోర్ట్ గా ఉన్నారు అన్ని రకాలు. ఓకే అమ్మా, ఓకే థ్యాంక్ యూ అమ్మా, పోయి రండి అమ్మా.